హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పాప ఇంకా బాబుకి స్కూల్ లంచ్ బాక్స్లోకి గోబీ పలావ్ రెడీ చేసి పెట్టాను చాలా ఈజీ రెసిపీ అండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది దాని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గోబీ ఫ్లవర్ ముక్కలు ఉడికించి పెట్టుకున్నవి పుదీనా ఆకు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు చిన్నగా కట్ చేసిన ఆలు ముక్కలు వీటన్నింటినీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అన్నం రెడీ చేసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత స్టవ్ పైన మూకుడు పెట్టుకొని అందులో నూనె కాస్త నూనె వేసుకొని నూనె బాగా కాలేక బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఉల్లిగడ్డ కాస్త వేగాక ఆలుగడ్డ ముక్కలు వేసుకొని అవి కూడా కాస్త వేగాక గోబీ ఫ్లవర్ ముక్కలు వేసుకొని దాని తర్వాత పుదీనా కూడా వేసుకొని కాస్త కలిపి పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గాక రుచికి తరిపడిన ఉప్పు బిర్యానీ మసాలా పసుపు వేసుకొని బాగా కలిపి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చక్కగా మగ్గనివ్వండి దాని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అన్నాన్ని అందులో కలిపి పెట్టుకున్నారంటే చక్కగా బిర్యానీ పలావ్ రెడీ అయిపోయిందండి గోబీ ఫ్లవర్ పలావ్